హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు క్లే పాట్స్ ఎలా సీజనింగ్ చేయాలో చూపిస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు అయితే కనుక నేను రీసెంట్గా ఈ క్లే పాట్స్ని శిల్పరూపంలో పర్చేస్ చేశాను. ఆ బ్లాగ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, పై డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేయండి చూసి. లేకపోతే క్లే పాట్స్ ఎప్పుడైనా కూడా కొన్న వెంటనే మనం కుకింగ్ స్టార్ట్ చేయకూడదండి. ఫస్ట్ సీజనింగ్ చేయాలి. సీజనింగ్ చేశాకే స్టవ్ పైన పెట్టాలి, లేదు అంటే క్రాక్స్ వచ్చేస్తాయి. సో సీజనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం రిటర్న్ ఫార్మాట్ లో కూడా నేను ఒక స్క్రీన్ షాట్ పేస్ట్ చేశాను. సో చూడండి, ఫస్ట్ అయితే 3 స్టెప్స్ కింద డివైడ్ చేశాను నేను సీజనింగ్ ని. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మనము క్లే పాట్స్ కొన్న వెంటనే ఒక 1 అవర్ అట్లా వాటర్ లో, అలా మామూలు వాటర్ లో వేసి వదిలేసేయండి. సో మీకు ఆ క్లే పాట్ లో మనం బయట కదా పెట్టుంటారు దుమ్ము అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా ఈ వాటర్ తో పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లెయిన్ వాటర్ లో మీరు ఒక 1 or 2 అవర్స్ అట్లా పాట్ మొత్తం మునిగేలాగా నానబెట్టేసి, ఆ తర్వాత వాటర్ అంతా వంపేసి మనం మామూలుగా బియ్యం కడుగుతాం కదా నీళ్లు, ఆ బియ్యం కడిగిన నీళ్లు పోసుకొని అట్లా పక్కన పెట్టేసేయండి. ఇలా 2 డేస్ ఉంచాలి బియ్యం కడిగిన వాటర్ లో. ఒకరోజు నీళ్లు పారబోసేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఫ్రెష్గా బియ్యం కడిగి నీళ్లు పోసి అలా 2 డేస్ కంటిన్యూస్గా రైస్ వాటర్లోనే నానబెట్టండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ మనం ఈ రైస్ వాటర్ ఉంటుంది కదా 2 డేస్ తర్వాత, ఆ రైస్ వాటర్ని మొత్తం ఉంపేసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, మనకి మట్టి వాసన ఉంటుంది, మట్టి వాసన ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. అండ్ పోర్స్ లోపల నుంచి కూడా ఏదైనా దుమ్ము అట్లాంటిది ఉంటే కూడా ఈ రైస్ స్టార్చ్ వాటర్తో మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో మొత్తం క్లీన్గా కడిగేసుకోండి నెక్స్ట్ వాటర్తో. క్లే పాట్స్ ఏంటి అంటే, ఎంత బాగా దాన్ని కాలిస్తే మనకి లైఫ్ అంత బాగుంటుంది అనమాట. సో మనకి బయట వాళ్ళు అమ్మేటప్పుడు బాగా కాల్చారా లేదా అనేది మనకి తెలీదు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇంట్లోనే ఒక్కసారి సీజనింగ్ అనేది చేసుకోవాలి. సో వాటర్ అంతా వంపేశాక మనం స్టవ్ పైన పెట్టి ప్లెయిన్గా ఏం అప్లై చేయకుండా ప్లెయిన్గా ఒకసారి దాన్ని డ్రై చేసుకోండి. సో మనం ఇండైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ కాలుస్తున్నాం అనమాట మనము ఆ క్లే పాట్ని. ఇప్పుడు స్టెప్ 3 ఏంటి అంటే, వన్స్ క్లే పాట్ కొంచెంగా కాలాక ఏదైనా ఒక ఆయిల్, ఇక్కడ నేనేంటంటే మామూలుగా కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను, విత్ ప్యూర్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ కోసం యూస్ చేసేదే. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫస్ట్ టైం, ఆయిల్ ఎక్కువగా వేసేసి బాగా మొత్తం అప్లై చేసేసి మళ్ళీ కూడా పొయ్యి మీద పెట్టి కాల్చాలి. ఇదేంటంటే మీకు ఇప్పుడు చూస్తే ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా, కానీ మొత్తం ఆ క్లే పోర్స్ ఉంటాయి కదా మట్టి పోర్స్, అవంతా కూడా ఈ ఆయిల్ని అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట. సో మీకు మొత్తం ఆయిల్ అంతా కూడా ఆ పోర్స్ లోకి వెళ్ళిపోయి మీకు అసలు ఆయిల్ ఏమి లాస్ట్ లో కనపడదు. సో మొత్తం ఆయిల్ అంతా పూసుకునేసి స్టవ్ మీద పెట్టి ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒకసారి కాల్చేసేయండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే, మీకు బేస్ బాటమ్ ఉంటుంది కదా, బాటమ్ కూడా బ్లాక్ అవుతుంది, ఏం వర్రీ అవ్వద్దు. ఇలా చేస్తేనే మీకు లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట క్లే పాట్. హోప్ మీ అందరికీ యూస్ఫుల్గానే ఉంది ఈ వీడియో అనుకుంటున్నాను. నేనైతే ఈ క్లే పాట్స్తో కుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తానండి. నా ఎవ్రీడే కుకింగ్కి నేను ఇప్పుడు క్లే పాట్స్ యూస్ చేస్తాను. మీకు ఇంకా క్లే పాట్స్ యూసేజ్ సీజనింగ్లో కానీ క్లీనింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.